హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. నేను ఈరోజు మీకు ఒక కర్రీ చూపించబోతున్నాను. అది టొమాటో బంగాళదుంప కర్రీ. అది అందరూ నార్మల్గా చేస్తారు, అందరూ రెగ్యులర్గా చేసుకుంటారు, కానీ నేను చేసే స్టైలు మీకు చూపిస్తాను, నచ్చితే ఫాలో అవ్వండి ఈ స్టైల్ని. దీనికి కావాల్సిన టొమాటోస్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు అంటారు కదా, అవి ఇదిగోండి. అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా శుభ్రంగా పైన పీల్ తీసేసి కట్ చేసుకున్నాము. ఇది చిన్నుల్లిపాయ మంచిది కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకున్నందువల్ల దానివల్ల మనకి నష్టమేమి ఉండదు. ఇదిగోండి నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. విడిగా కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో పెడితే జస్ట్ 5 మినిట్స్కే జస్ట్ ఉత్తనే మగ్గిపోయిద్ది. ఒక విజిలే రానివ్వండి, 3 విజిల్స్ వద్దు. జస్ట్ ఒక విజిల్కే మనకి చక్కగా కూర రెడీ అయిపోయిద్ది. ఇదిగోండి నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు సేమ్ అన్ని కర్రీస్కి తాలింపు ఎలా పెట్టుకుంటాము సేమ్ అలానే తాలింపు పెట్టుకుందాము. ఇవి కొంచెం వేగినాక కరివేపాకు వేద్దాము. కరివేపాకు వేసినాక చిన్నుల్లిపాయలు కూడా వేద్దాము దీంట్లోనే. కొంచెం పచ్చివాసన అనేది పోయిద్దనమాట నూనెలో కొంచెం వేగితే. ఓకే అండి, కొంచెం ఇవి కూడా వేగినాయి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటోస్, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు అన్నీ కుక్కర్లో వేసేద్దాము. చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇది మనం రైస్లోకి కలుపుకోవచ్చు, చపాతీలకు కూడా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. కుక్కర్లో పెట్టుకోండి, జస్ట్ 1 విజిల్ రానివ్వండి. మనం కుక్కర్లో పెట్టుకొని ఆ ఉల్లిపాయ పీలు అవన్నీ తీసి అంతా మనం శుభ్రం చేసి చాక్బోర్డ్ అదంతా కడిగి పక్కన పెట్టేటప్పటికి మనకి విజిల్ కూడా రానే వచ్చేసింది. అంత ఫాస్ట్గా అయిపోయింది అన్నమాట కర్రీ కుక్కర్లో పెట్టుకుంటే. 3 విజిల్స్ అయితే మరీ స్మాష్ అయిపోయింది. 3 విజిల్స్ కాకుండా జస్ట్ 1 విజిల్. ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకుందాము. అందరూ ట్రై చేయండి, బాగుంటుంది. ఇదిగోండి ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుందాం. మనం పప్పు వండేటప్పుడు ఉప్పు వేసుకుంటే ఉడకదు కానీ పప్పు, ఈ కర్రీస్కి ఉప్పు వేసుకోవచ్చు. ఉత్తనే ఉడికిపోయిద్ది. ఉప్పు వేసుకొని కొంచెం వాటరు లైట్గా పోసిపోయినట్టు కొంచెం పోసుకుందాము. పోసుకొని ఒక్కసారి తిప్పేసేసి మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి జస్ట్ ఇందా చెప్పా కదా 1 విజిల్ రానిద్దాం. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఇంట్లో టమాటాలు, బంగాళదుంపలు కంపల్సరీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కర్రీ ఏమీ లేనప్పుడు ఇది ఫాస్ట్గా, టైం లేనప్పుడు, టైం కూడా మనకి ఎక్కువ లేదు అన్నప్పుడు ఇలాంటి కర్రీ చేసేసుకుని అనుకోండి. అన్నంలో కూడా కొంచెం కలిసిద్ది, ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అన్నంలో కూడా చక్కగా కలిసిద్ది. మనం కలుపుకోవడానికి ఫాస్ట్గా అయిపోయిద్ది. కామన్గా ఉండే కూరగాయలే కాబట్టి అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి 1 విజిల్ వచ్చేసింది. నేను కొంచెం ఆవిరి పొంగాలే మూత తీసాను. ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆన్ చేద్దాము. ఎందుకంటే కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ పోయే వరకు జస్ట్ సిమ్లో 1-2 మినిట్స్ ఉంచుదాం. కారం కూడా వేసాను, ఇందాక వేయలేదు కారం. ఇప్పుడు కారము, కొత్తిమీర వేసుకుందాం. జస్ట్ అది స్టవ్ ఆన్ చేసి జస్ట్ 1-5 మినిట్స్ ఉంచుదాం. ఆ నీరు కొంచెం ఎగిరిపోయే వరకు స్టవ్ మీద పెడదాం. కొంచెం పచ్చివాసన కూడా పోయిద్ది అన్నమాట విడిగా అనేది పెడితే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. టమాటా ఎక్కువ అందరూ బంగాళదుంప చేసుకుంటారు లేకపోతే టమాటా చేసుకుంటారు. ఈ రెండు కలిపి ట్రై చేయని వాళ్ళు, కామన్గా అందరు చేసుకునే కర్రీనే లేండి ఇది. కొంతమంది చేసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. అన్నంలో కలుపుకోవడానికి కూడా గ్రేవీ బాగుంటుంది కాబట్టి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కర్రీ. చపాతీలో కూడా నంచుకోవచ్చు. ఇదిగోండి మనకి కర్రీ చక్కగా రెడీ అయిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయింది.
చూసారా చక్కగా వచ్చేసిందా, చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. గట్టిగా మనకి కుక్కరు విజిలు వచ్చి ఇది మొత్తం ప్రాసెస్ అంతా మనకి 10 ఆర్ 15 మినిట్స్లో అయిపోయింది. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. మీకు ఈ వంట కనుక నచ్చినట్టయితే, నా ఛానల్ కనుక నచ్చినట్లయితే మీరు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.